సంగారెడ్డిలో 36వ రోజు కూడా సమీకృతి ధర్నా నిర్వహించారు ఆశాకు కార్మికులు సిఐటియు నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో వినతి పత్రాన్ని సమర్పించారు నిరసనతో సానుకూలంగా స్పందించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిఐటి రాష్ట్ర కమిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలిపించింది ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న పరిశ్రమలో జరుగుతున్న పోరాటానికి మరి సిఐటి రాష్ట్ర కమిటీ ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పేసి అందరికీ ఆ విధమైనటువంటి అనుమానం రావచ్చు ఒకే ఒక విషయం ఈ దేశంలో అమలు చేస్తున్నటువంటి సరళీకృత విధానాలకి ఇవాళ యాజమాన్యాలకి పాలక వర్గాలు కొమ్ముకొస్తున్న దానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం సంగారెడ్డి జిల్లాలో నడుస్తున్నటువంటి ఆశాకో కార్మికుల పోరాటం ఎందుకంటే దాదాపుగా ఇప్పటికి 35 రోజుల నుంచి పోరాటం నడుస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం గాని అటు కార్మిక శాఖ మంత్రి గాని పరిశ్రమల శాఖ మంత్రి గాని కనీసం స్పందించినటువంటి పాపాన పోలేదు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది ఈ లేబర్ డిపార్ట్మెంట్ లేబులు మార్చేసుకుని ఇది యజమానుల డిపార్ట్మెంట్ గా మారిపోతే మంచి తప్ప ఇది కార్మిక వర్గ సమస్యను పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే యజమాన్యం చట్టాలన్నింటిని తుంగలో దక్కి ఇవాళ మొత్తం చట్టాలన్నీ కూడా తనకి చుట్టాలుగా మార్చేసుకుని ఇవాళ ఏ చట్టం కూడా నా ముందు పనిచేయదని చెప్పేసి అక్రమంగా లేఫ్ విధిస్తే ఇది అక్రమ లేఫ్ అని చెప్పేసి పరిస్థితి కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ కి లేదంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున ఉందా లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున ఉన్నాయా యజమాన్యాల తరఫున ఉన్నాయా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి వచ్చింది యజమాన్యానికి లాక్డౌన్ కాలంలో మరి పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు గారు ఒక విషయంలో యజమాన్యాలకు ఒక లేఖ రాశారు మీరు ఉద్యోగస్తులను ఎవరిని తొలగించొద్దు మీరు కావాల్సే కార్మికుల్ని కావాల్సినటువంటి వేతన ఒప్పందాలు ఆపేసుకోండి ఇంక్రిమెంట్ ఆపేసుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్పేసి పద్ధతులు ఇచ్చినటువంటి లేఖను ఆధారంగా చేసుకుని ఇవాళ లాక్డౌన్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వట్లేదు యజమాన్యం లాక్డౌన్ వేతనాలు అన్యాయం మీరు లాక్డౌన్ విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది మీరు ఎందుకు వేతనాలు ఇవ్వరని చెప్పేసి అడిగిన పాపానికి ఇవాళ ఇంతమంది కార్మికులు నాకు అవసరం లేదని చెప్పేసి ఇవాళ లేఆఫ్ విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ లేఆఫ్ అక్రమ లేఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మాట్లాడుతున్న పరిస్థితి లేదు అందుకని లేబర్ డిపార్ట్మెంట్ గాని లేబర్ కార్మిక శాఖ మంత్రి గాని అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి గాని ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి ఈ రోజు ఈ రాజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తరఫున మీరు ప్రతినిధులా యజమాన్య ప్రతినిధులా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో గొడవ చేయటమే కాదు ఇవాళ ధర్నాలు చేయటమే కాదు రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగొట్టడానికి ఇవాళ సిఐటి కంకణబద్ధం అయింది ఆ విధంగా కార్మిక వర్గానికి కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఇది కేవలం ఏఎస్ఐ మిషన్ టూల్ సమస్య కాదు రేపు రాబోయే రోజుల్లో ప్రతి పరిశ్రమ యజమాన్యం కూడా ఈ లాక్డౌన్ ని ఈ కరోనాను అడ్డం పెట్టుకుని ఈ విధంగా పోవాలని చెప్పేసి